ఇలాంటి బిజినెస్ వీడియోస్ కోసం స్మార్ట్ ట్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కనే బెల్ ఐకాన్ సింబల్ వస్తుంది. ఆ బెల్ ఐకాన్ సింబల్పై ట్యాప్ చేస్తే ఆల్ అని ఉంటుంది, ఆల్ అని ప్రెస్ చేయండి. మేము చేసే వీడియోస్ మొట్టమొదటిగా మీరే చూడవచ్చు. చాలామంది మన సబ్స్క్రైబర్స్ పాన్ షాప్ బిజినెస్ గురించి అడగమన్నారు, అందుకొరకే నేను ఈ వీడియో అనేది చేస్తున్నాను. మరియు వీటి డీటెయిల్స్ కొరకు సుతం నేను టైం పట్టింది నేను తెలుసుకొని చేయడానికి. వాళ్ళ దగ్గరికి తిరిగి నేను అవన్నీ చెక్ చేసి చేస్తున్నాను. ఈ వీడియో పాన్ షాప్ పెట్టాలి అంటే ఇన్వెస్ట్మెంట్ దీనికి ఒక రూమ్ అయితే సరిపోతుంది, 10x10 రూమ్ ఉండాలి, ఫర్నిచర్ చేపించుకోవాలి, మెటీరియల్ మరియు లైసెన్స్ తీసుకోవాలి. 10x10 రూమ్కి 15,000 అవుతుంది. మీ ఏరియాను బట్టి రూమ్ రెంట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. 15,000 కంటే ఎక్కువ ఉండవచ్చు, 15,000 కంటే తక్కువ ఉండవచ్చు. ఫర్నిచర్కి 10,000 ఉంటుంది. మెటీరియల్ మరియు లైసెన్స్కి 10,000 దాకా అవుతుంది. లైసెన్స్ అనేది మున్సిపాలిటీ వాళ్ళు ఇస్తారు. దీనికి టోటల్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసరికి 35,000. మరి దీన్ని ఎక్కడ స్టార్ట్ చేయాలి షాప్ అంటే, వైన్స్ దగ్గర జనాలు బాగా విజిట్ చేసే ప్లేస్లలో, మార్కెటింగ్ ప్లేస్లలో పెట్టాలి. లేదా ఎక్కువ పండ్ల కోసం ఎక్కడికి జనాలు వస్తారో అక్కడి ప్లేస్లలో మీరు పెట్టాలి. పెడితే మీకు లాభం వస్తుంది ఫ్రెండ్స్. మరి ఇదొక్కటి గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, మీరు మీకు పాన్ చేయడం రాకపోతే పాన్లు తయారు చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎవరైతే పాన్ చేస్తారో వాళ్ళ దగ్గర నుంచి మీరు నేర్చుకోండి. లేదా పాన్ చేయొచ్చిన వాళ్ళని మీ షాప్లో పెట్టుకోండి. పెట్టుకుంటే కొంచెం రిస్క్ అవుతుంది కానీ మీరే పాన్ తయారు చేయడం నేర్చుకోండి. నేర్చుకొని పాన్ షాప్ పెట్టుకోండి. సిగరెట్, గుట్కా, టొబాకో ప్రోడక్ట్స్ అన్ని ఇటువంటి మీ డిస్ట్రిక్ట్లో ఒక డీలర్ ఉంటారు, వారిని కాంటాక్ట్ అవ్వండి. లేదా కంపెనీ వెబ్సైట్లో కాంటాక్ట్ అవ్వండి. ఈమెయిల్ అడ్రస్ ఉన్న మీ ఫోన్ నెంబర్, మీ అడ్రస్ ఎక్కడ ఉన్నారో పెడితే వాళ్ళే మీ దగ్గరికి విజిట్ చేస్తారు మిమ్మల్ని. ఇలాంటి బిజినెస్ వీడియోస్ కోసం స్మార్ట్ ట్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కనే బెల్ ఐకాన్ సింబల్ వస్తుంది. ఆ బెల్ ఐకాన్ సింబల్పై ట్యాప్ చేస్తే ఆల్ అని ఉంటుంది, ఆల్ అని ప్రెస్ చేయండి. మేము చేసే వీడియోస్ మొట్టమొదటిగా మీరే చూడవచ్చు.